నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా లూయిస్ బ్రెయిల్ జయంతి కార్యక్రమం. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్న జేసీ రాజ్ కుమారి. టీడీపీ హయాంలో బీసీలకు ఎంతో మేలు చేశాం, జయహో బీసీ సదస్సులో పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం. తప్పుడు సమాచారంతో నమోదు చేసిన మంత్రి విడుదల రజనీ ఓటును రద్దు చేయాలని టీడీపీ డిమాండ్. టీడీపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలన్న వైసీపీ కార్పొరేటర్లు. ఆగని అంగన్వాడీల సమ్మె, కొనసాగుతున్న మున్సిపల్ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన. విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్, వాసవి క్లబ్, రోటరీ క్లబ్ విద్యార్థులకు అవసరమైన పరికరాల పంపిణీ, ఉత్తేజపరితంగా ప్రేరణ తరగతులు. లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన్ గార్డెన్స్ ఏడీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జేసీ రాజ్ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులు పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జేసీ రాజకుమారి మాట్లాడుతూ, లోటును అధిగమించి ముందుకు వెళ్లేందుకు అందుకు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారన్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం నుండి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మూడు చక్రాల మోటార్ వాహనాలు కావలసిన వారికి వాహనాలను అందించడంతో పాటు మెరిట్ను ప్రోత్సహిస్తూ 49 బ్యాక్లాగ్ పోస్టులను ఇవ్వడంతో పాటు మిగిలిన పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామన్నారు. లూయీ బ్రెయిలీ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ 215వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. దివ్యాంగులు వ్యక్తిగతంగా ఎదగడంతో పాటు తోటివారితో కలిసి పనిచేసే వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జేసీ కోరారు. ఏ సపోర్ట్ కావాలన్నా కూడా గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుండి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. చాలా మంది స్పందనకు వచ్చి మోటరైజ్డ్ వెహికల్ కానీ ఏదన్నా రిక్షా కానీ అడిగినప్పుడు వెంటనే మేము అవి సపోర్ట్ అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు 215వ జయంతి వేడుకలు బ్రెయిలీ గారు మనం జరుపుకుంటున్నాము అంటే ఎంత చిరస్మరణీయులు వారు, ఎంత స్ఫూర్తి ప్రదాత, ఎంతమందికి చక్కని విద్య ఆ లిపిలో రాసుకోవడానికి కానీ విద్యని అభ్యసించడానికి కానీ. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ల్యాప్టాప్స్ కూడా అదే బ్రెయిలీ లిపి మీకు అనుగుణంగా ఉండేటట్టు ఆ లిపితో మీకు అందిస్తూ ఉన్నాం. స్టూడెంట్స్, చదువుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా 17 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఓటర్గా మీరు అప్లికేషన్ పెట్టేయచ్చు. ఎప్పుడు మీకు 18 సంవత్సరాలు నిండితే ఆటోమేటిక్గా ఎలక్టోరల్ రోల్లోకి వచ్చేస్తారు. 18 సంవత్సరాలు నిండినంత వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు జనవరి 1కి 18 సంవత్సరాలు నిండితే తీసుకునేవాళ్ళం, ఇప్పుడు ప్రతి 3 నెలలకు కూడా తీసుకోవచ్చు. జనవరి, ఏప్రిల్, జూలై, దెన్ అక్టోబర్. సో ఈ 4 సార్లు కూడా మీకు 4 టైమ్స్ మంత్లో 18 ఇయర్స్ నిండితే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సరే, మీ పిల్లలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరున్నా కూడా 17 సంవత్సరాలకే అప్లై చేసుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఈసారి ఎలక్షన్స్లో ఓటు వేయడానికి మన వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ కార్యక్రమంలో బీసీలను ఆదుకున్నామని, 90% సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలు అందించినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జయహో బీసీ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశాలు రావాలని, అలా రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరన్నారు. వైసీపీ పాలనలో బీసీలకు 1 రూపాయి అయినా జగన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటన్నారు. 100 కోట్ల విలువ చేసే పరికరాలను వైసీపీ ప్రభుత్వం గోదాముల్లో ముంచేసిందన్నారు. జగన్ అధికారంలోకి రాగానే 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లను 24% తగ్గించారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను రద్దు చేశారని, బీసీ భవనాలు కూడా పూర్తి చేయలేదన్నారు. బీసీలకు ఏం చేశారని వైసీపీ నేతలు సాధికార యాత్ర చేస్తున్నారని నిలదీశారు. ఈరోజు ఏ రాజకీయ పార్టీని చూడండి, నాయకుడిని పెంచరు, చెడు పనులు చేపించి ఆ నాయకుడిని చెడగొట్టి అక్కడి నుంచి
ఇష్టానురాజ్యంగా వీళ్లకు బానిసత్వాన్ని నేర్పిస్తారు తప్ప నాయకులు పెంచే కార్యక్రమం చేయడం లేదు. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా దీర్ఘకాలికంగా నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక ఫ్యాక్టరీ ఒక యూనివర్సిటీ తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 4 సంవత్సరాల్లో 1 రూపాయి మీకు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బెస్ట్ అవైలబుల్ స్కూల్ 99లో ప్రారంభిస్తే దానికి కూడా డబ్బులు ఇవ్వకుండా రద్దు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రద్దు చేశారు, స్టడీ సర్కిల్ని రద్దు చేశారు, బీసీ భవనాలు కనీసం కట్టిన భవనాల్ని పూర్తి చేయని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడు. అంటే ఈరోజు మనం చూస్తే 1000 కేసులు పెట్టారు బీసీల మీద, 300 మందిని పొట్టన పెట్టుకున్నారు, 74 మందిని అతి దారుణంగా తెలుగుదేశం వాళ్ళని కూడా చంపేశారు. ఒక్క పల్నాడులో 16 మందిని చంపారు. మంత్రి విడుదల రజని ఓటు నమోదు విషయంలో టీడీపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు బూసి రాజలత, ఎక్కలూరి మారుతి శ్రీవల్లి అన్నారు. రింగ్ రోడ్లోని మంత్రి కార్యాలయంలో కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడారు. సొంత స్థలం చిరునామాపై మంత్రి ఓటు కోసం అప్లై చేస్తే ఖాళీ స్థలం చూపించి అబద్దాలు చెబుతున్నారని టీడీపీ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. వైసీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక ఇలాంటి కుట్ర రాజకీయాలకు టీడీపీ పాల్పడుతుందని మండిపడ్డారు. ఎవరైతే మరి ఈరోజు ఉదయం మినిస్టర్ మేడం గురించి మాట్లాడారో, అసత్య ప్రచారాలు చేశారో, మరి వాళ్ళకి మేము ఈరోజు చెప్తున్నాము, మీరు ఏదైతే చిలకలూరుపేట నుంచి మేడము మరి విడుదల రజని గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓటు అప్లై చేసుకున్న మరి సమయంలో అక్కడ విత్డ్రా చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. మీరు క్లియర్గా చూస్తే అప్లికేషన్లో మెన్షన్ చేసిన అడ్రస్ కూడాను శ్యామలా నగర్ 2వ లైన్లో, మరి అపార్ట్మెంట్ పేరు కూడా ఇచ్చారు, సాయి గ్రాండ్ అపార్ట్మెంట్. ఈ సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ గురించి మరి అపార్ట్మెంట్ లేకుండానే ఖాళీ స్థలంలో ఓటు అప్లై చేశారు అని టీడీపీ నాయకులు ఈరోజు ఉదయం మీడియాకి ఇవ్వడం జరిగింది. మరి వారికి చెప్తున్నాం, సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ అనేది మరి మేడల రజనీ గారి హస్బెండ్ అనేటువంటి. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులు అన్నారు. వైసీపీ సమన్వయకర్తకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పోలీసులు క్యూ కట్టడం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ ఏ చట్టం ప్రకారం వైసీపీ సమన్వయకర్త పోలీసులకు బాస్ అయ్యారో చెప్పాలన్నారు. నిబంధనలు తుంగలు తొక్కి ప్రతిపాడు డీఎస్పీ సీఐ ఎస్ఐలు బుకేలు ఇచ్చి కలిశారన్నారు. సీసీఐ రూల్స్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్కి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కట్టే పనులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. అధికారిక కార్యక్రమమైన పెన్షన్ల పంపిణీని సమన్వయకర్తలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో చేపించాల్సిన ప్రభుత్వ పనులను సమన్వయకర్తలతో చేపించడంపై సమాధానం చెప్పాలన్నారు. అధికారులపై చర్యలు తీసుకుని రానున్న ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఎన్నికల కమిషన్ నిరూపించాలన్నారు. రాష్ట ఎన్నికల కమిషన్ స్పందించకుంటే జాతీయ స్థాయిలో దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. దళిత ఎమ్మెల్యేల మార్పుపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జనవరి 10వ తేదీ వరకు ఎలక్ట్రల్ ప్రాసెస్ అమల్లో ఉంది. ఎలక్ట్రల్ ప్రాసెస్కి సంబంధించిన నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీస్ శాఖ కూడా చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా తుంగలో తొక్కి ఎవరి ఆదేశాలతో పత్తిపాడు డిఎస్పీ సిఐ ఎస్ఐలు ఒక సమన్వయకర్త పార్టీ ఆఫీస్కి వెళ్ళి కేక్ కట్ చేశారు, బొకేలు ఇచ్చారు, ఆయన్ని అభినందించారు. మరి ఇది ఏ పోలీస్ మాన్యువల్లో ఈ రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయో డీజీపీ గారు సూటిగా ప్రజలకు సమాధానం చెప్పాలి.
ఇది పూర్తిగా నా 35 సంవత్సరాల పరిపాలన అనుభవంలో ఒక ఐఏఎస్ అధికారిగా, మాజీ ఐఏఎస్ అధికారిగా చెప్తున్నా, ఇది పూర్తిగా కోడ్ ఆఫ్ సివిల్ కండక్ట్ రూల్స్కి విరుద్ధము. 1964 సీసీఏ రూల్స్కి పూర్తిగా విరుద్ధం. ఇటీవల 4 సంవత్సరాల 8 నెలల కాలంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా పక్షపాత ధోరణితో ఉందని బాధితులు గగ్గోలు పెడుతున్నా, డీజీపీ గారు వచ్చి మేము నిష్పక్షపాతంగా ఉన్నాం, అన్ని విషయాల్లో నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తున్నామని అనేక పర్యాయాలు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం, మరి ఈ సంఘటన ఏ రకంగా ఆయన చెప్పిన దాన్ని సమర్థిస్తుందో డీజీపీ గారు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 24వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి, మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. మేము అడుగుతున్న ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో, వేతనం పెంపు అనేది ఇప్పటి వరకు దానికి సంబంధించిన సమాచారాన్ని బయటికి తీసుకురాలేదు. ఆలోచిస్తాం, చూస్తాము, ఇది సమయం కాదు అంటున్నారు. సమయం ఎంతకాలం పడుతుంది, ఎంతకాలం మీరు సమయం తీసుకున్నా సరే మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా సరే మా సమస్యలు పరిష్కరించుకోకుండా మమ్మల్ని విధుల నుంచి తొలగిస్తామని చెప్పి రాత్రికి రాత్రులే ప్రతి ఒక్కళ్ళకి కూడా విధి బహిష్కరణకు సంబంధించినటువంటి మెమోలు జారీ చేస్తున్నామని చెప్పేసి అధికారుల ద్వారా మాకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తూర్పు నియోజకవర్గంలోని 8వ వార్డు కాపు కళ్యాణ మండపంలో మరియు 1వ వార్డు ఆర్టీసీ కాలనీలో, 17వ వార్డు ఐపీడీ కాలనీలో, 55వ వార్డు బొంగరాల బీడిలో పెన్షన్ కానుకను తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా అర్హులకు అందజేశారు. అనంతరం నూరి ఫాతిమా జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలయ్యాయని చెప్పారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్దితో అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఏడాది పెన్షన్ కానుక పెంచుతూ నేటికి 3,000 రూపాయల పెన్షన్ను అవ్వాతాతలకు అందజేయడంతో వారి కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొందని ఆమె తెలిపారు. ముందు కూడా 3,000 ఇచ్చేవాళ్ళ. ఏపీ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు తాళ్లను చేతులకు కట్టుకుని నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవ్లు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా అధికారులు వ్యవహరించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికారులపై సుమోటోగా కేసులు నమోదు చేసే దిశగా పోరాటం చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, రాంబాబు, కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. 15 సంవత్సరాలు పనిచేస్తున్నా కూడా ఎలాంటి ఒక ఉద్యోగ భద్రత అనేది లేదు. ఒక మరి గౌరవనీయ మన సీఎం ముఖ్యమంత్రి గారు మరి ఆయన పాదయాత్రలో చాలా హామీలు ఇచ్చున్నారు, అదే మేము అమలు చేయమని చెబుతున్నాము. ప్రత్యేకంగా అయితే మేము ఏమీ కోరట్లేదు. మరి రెగ్యులర్ చేయమని చెబుతున్నాము, హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని చెబుతున్నాము. కనీసం మినిమం టైం స్కేల్గా లేదు మాకు. కాబట్టి ఇది ఈ విధంగా మేము మా యొక్క బాధల్ని, మా యొక్క మేము వేదల్ని అన్నీ
ఆలోచించుకొని గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఎస్పీడీ గారు మాట్లాడుతూ కోర్టులు అంటే నాకు లెక్కేం లేదు, కోర్టులు ధిక్కారణ నాకు ప్రత్యేకమేం కాదని చెప్పేసి పదే పదే వ్యాఖ్యానించారు. ఇది సుమోటోగా తీసుకొని ఆయన పైన మరో కేసు కూడా పెట్టేదానికోసం కూడా సిద్ధమవుతామని, ఎప్పటికైనా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ ఈ ఆందోళన ఉధృతమవుతాం తప్ప ఇటువంటి వ్యాఖ్యలకి తగ్గేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు పట్టాభిపురం వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆఫీసు బల్లలు, చైర్స్, విద్యార్థులకు బల్లల పంపిణీ కార్యక్రమం రాడిపేటలో జరిగింది. శ్రీ శారదా నికేతన్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు బల్లలు, ఆఫీస్ టేబుల్స్, కుర్చీలను పాఠశాలలకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ మాట్లాడుతూ 5 లక్షల రూపాయల విలువైన బల్లలను విద్యార్థుల కోసం ఇవ్వడం అభినందనీయమన్నారు. విజయవాడ లయన్స్ క్లబ్ గవర్నర్ ఉపేంద్ర మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లయన్స్ క్లబ్ అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. పలు సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బల్లలు, ఆఫీస్ టేబుల్స్, కుర్చీలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, కృష్ణంరాజు, పులికొండ శ్రీనివాసరావు, కాసిం తదితరులు పాల్గొన్నారు. క్లాస్ రూమ్ లో బెంచీలు, డెస్కులు, టేబుల్స్, బల్లలు ఇవ్వడానికి లయన్స్ క్లబ్ గుంటూరు వారు ప్రోత్సహించి వారికి సంబంధించి దాదాపుగా 3 లక్షల రూపాయల వ్యయంతో పిల్లలకి సౌకర్యం కోసం బల్లలు, కుర్చీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి భారతదేశంలో ఉన్న దాదాపుగా 7,000 క్లబ్బులు అనేక కార్యక్రమాలు చిన్నపిల్లలకు నిర్వర్తించడం, మరి ఈరోజు ఇటువంటి చక్కటి పవిత్రమైన కార్యక్రమం మరి భావ భారత పౌరులు తీర్చిదిద్దే ఈ కార్యక్రమంలో నిర్వర్తించిన క్లబ్ వారికి నాయక అభినందనలు. థ్యాంక్ యూ. లూయిస్ ప్రేలీ జయంతి వేడుకలు బృందావన్ గార్డెన్స్ లోని అందుల పాఠశాలలో ఘనంగా జరిగాయి. లూయిస్ ప్రేలీ 215వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మానం పద్మశ్రీ, టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు మాట్లాడుతూ మహాత్ముడు లూయిస్ ప్రేలీ తన లిపి ద్వారా అందులకు పెద్ద సహాయం అందించారన్నారు. ఆయన అందించిన లిపితో ఎంతో మంది అందులు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారన్నారు. అందులకు ప్రభుత్వాలు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందులకు వికలాంగులకు 10,000 రూపాయల పెన్షన్తో పాటు కనీస సౌకర్యాలను ప్రభుత్వాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అందరినీ హక్కును చేర్చుకునే విధంగా ప్రభుత్వాలు కూడా ఉండాలి. ప్రభుత్వం కూడా పెన్షన్ సౌకర్యం కూడా నామమాత్రంగా ఇస్తున్నారు. వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు కూడా ఇచ్చిన అందులకి ఏమాత్రం తక్కువే కాదు. ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ ప్రభుత్వాలు తీరు మారినా విధానం మారట్లా తప్పనిసరిగా అందులను ఆదుకోవాల్సింది, వికలాంగులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వం పైన, ప్రతి ఒక్క పెద్దలపైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఇది ఈ పండుగని రాష్ట్ర ప్రభుత్వం పండుగగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వ పండుగగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఏ ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ పూట గడుపుతుంది, కానీ మా పూట గడపలే పరిస్థితి అయిపోయింది. అలా కాకుండా ఇక్కడ నుంచి రాజకీయాల్లో కానీ దేనిలో అయినా సరే మమ్మల్ని గుర్తించి ప్రత్యేక, ఎందుకంటే మేము వికలాంగులమైనా సరే మా ఓట్లు వికలాంగులం కాదు, మా ఓట్లు కూడా సకల అందరూ సమానంగా ఉంటాయి. అందుకని మాకు ప్రతి ఒక్క విషయంలో సమాన అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీతో పాటు మాకు మీ సహాయం మాకు అక్కర్లేదు, సహకారం అందించండి చాలు. సహాయం అవసరం లేకుండా మీతో పాటు సమానంగా చూసి మీ యొక్క సహకారం అందించి మమ్మల్ని మీతో పాటు సమానంగా చూసి మీ స్థాయికి మమ్మల్ని ఎదిగే విధంగా ప్రోత్సహించాలని చెప్పి ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా వినమ్రంగా కోరుకుంటూ. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు, స్టేషనరీ సామాను పంపిణీ కార్యక్రమం జరిగింది. అడవి తక్కిలపాడు సుందరయ్య కాలనీలోని ఎంవీఎస్ కోటేశ్వరరావు మెమోరియల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు స్టేషనరీ సామాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ సెంటినియల్ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తాండవకృష్ణ, లక్ష్మయ్య, శ్రీహరి, పెరుమాళ్లు, డాక్టర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు మా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆధునిక హాస్పిటల్స్
వారిచే మరియు మల్లేని పెరుమాళ్ ఇంజనీరింగ్ కాలేజీ వారిచే మరియు ఆయుష్మాన్ హాస్పిటల్ వారిచే మరియు మా కుటుంబ సభ్యులు రోటరీ క్లబ్ సభ్యులందరి సహకారాలతోటి ఈరోజు స్టేషనరీకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఇక్కడ మేము డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు మేము ముందు ముందు ఇంకా చేస్తామని, ఇలాగే మళ్ళీ ఇంకోసారి మాకు ఇక్కడ మా హెచ్ఎం గారైనటువంటి ఇక్కడ తాండవ కృష్ణ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో పీజీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ విద్యార్థిని విద్యార్థులకు విజయవాడ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అకాడమీ కంట్రోల్ ఆఫీస్ వారిచే ప్రాంగణం ఎంపికలు జరిగాయి. గోపీచంద్, సచ్చిదానందమూర్తి మరియు శేషగిరిరావు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పీజీ ఫిజిక్స్ విభాగాధిపతి శరత్ కుమార్, కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ సుభాషిణి, అధ్యాపకులు అనుష, పూజ, సుహాసిని, కళ్యాణి, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంగణ ఎంపికలకు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నట్లు గోపీచంద్ తెలిపారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను ఒక వారంలో కళాశాలకు పంపుతామని గోపీచంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పీజీ కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు అభినందించారు. చైతన్య టెక్నో స్కూల్స్ వారి చేత క్యాంపస్ సెలక్షన్స్, క్యాంపస్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. ప్రతి ఏడాది శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ వారిచే క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ విధంగానే ఈరోజు కూడా 4వ తారీఖు జనవరి 4వ తారీఖు మార్కెట్ సెంటర్లో ఉండేటువంటి కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో పీజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ విభాగానికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ క్యాంపస్ సెలక్షన్స్లో పాల్గొనడం జరిగింది. ఈ క్యాంపస్ సెలక్షన్స్కి సంబంధించినటువంటి వారి యొక్క ప్రణాళికనంతా కూడా హెచ్ఆర్ మేనేజర్స్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ వారు వచ్చి విద్యార్థిని విద్యార్థులకు చాలా విషయాలు వివరించడము, వారిని రాత పరీక్ష పూర్వకంగా మరియు డెమో తీసుకోవడం ద్వారా వారిని సెలక్షన్స్ చేయటం జరుగుతుంది. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్, క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. పర్మనెంట్ సిబ్బందికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. కొత్తగా తీసుకున్న కార్మికులకు ఆప్కాస్ జీతాలు, హెల్త్ అలవెన్స్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్మికుల సమ్మెతో ఇప్పటికే నగరంలో చెత్త పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముత్యాలరావు, బందెల రవికుమార్, కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెతోటి వీధులన్నీ దుర్గంధపూరితంగా మారిపోయి కంపు కొడుతూ ఉన్నాయి. ఇంకొక 4 రోజులు గనక ఇలాగే కొనసాగితే సమ్మె ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కొనే ప్రమాద పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఈ దారుణమైనటువంటి పరిస్థితులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం తప్ప మరొకళ్ళకు కాదు. పాత గుంటూరులో జనసేన ఫ్లెక్సీలను చింపివేయడంపై జనసేన నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత గుంటూరులో నేరెళ్ల సురేష్ మీడియాతో మాట్లాడుతూ, ఓటమి భయంతోనే వైసీపీకి చెందిన వారు బాలాజీనగర్లో అల్లకల్లోలం సృష్టించారన్నారు. హింసను ప్రోత్సహించేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తూ జనసేన ఫ్లెక్సీలను చింపేశారన్నారు. జనసేన టీడీపీ ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో మాత్రమే మేయర్కు పర్యావరణ పరిరక్షణ గుర్తొస్తుందన్నారు. ఫ్లెక్సీల విషయంలో పక్షపాత ధోరణిని వైసీపీ మానుకోవాలన్నారు. ఫ్లెక్సీలను చింపివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా మన మేయర్ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు పర్యావరణ బాగుండాలని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజులు వచ్చినప్పుడు మా పార్టీకి సంబంధించి వచ్చిన రోజు వాళ్ళ పర్యావరణం గుర్తుకొచ్చింది అనమాట. అది అయిపోగానే ఎమ్మటే వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ, వాళ్ళ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నెల నెలగా
ఎవరైనా ఎంపీ అయినా కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు అయినా ఏదన్నా కనుక రాగానే వాళ్ళు నెలల ముందే ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు, రోడ్లు కూడా ఆక్యుపై చేసుకొని వాళ్ళు ఫ్లెక్సీలు పెడుతున్నారు. నెలలు గడిచిన తర్వాత కూడా తీయని పరిస్థితిలో ఉన్నారు. మేము కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం, అధికార పార్టీకి ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా చేస్తే అవి చల్లవు. అది ఇప్పుడు ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. మేయర్కి, సిపికి, డీసీపీకి హెచ్చరిస్తున్నాం. బైజూస్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అరండల్పేట 4వ లైన్లోని బైజూస్ కార్యాలయాన్ని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించి నిరసన తెలిపారు. ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బైజూస్ కంటెంట్ పేరుతో రాష్ట ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందన్నారు. 7,000 రూపాయల విలువైన ట్యాబ్లను 18,000 రూపాయలకు కొనుగోలు చేసి ప్రజల సొమ్మును దోచుకుంటుందన్నారు. బైజూస్ కంటెంట్ పేరుతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట ప్రభుత్వం వెంటనే బైజూస్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వలి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల కమిషన్లు డైరెక్ట్ గా సీఎం అకౌంట్ పోయిన పరిస్థితి. కాబట్టి బైజూస్ సంస్థ అనేది ఒక పెద్ద మోసమే సంస్థ. ఇప్పటికే స్టేట్ సెంట్రల్ ప్రభుత్వం కూడా దీన్ని విచారణ చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు కూడా మీరు విచారణ చేయించాలి. బైజూస్లో తల్లిదండ్రులు ఓడి ఏడుస్తూ ఉన్నారు, మేము డబ్బులు కట్టాం, మా పిల్లలకు పాఠాలు చెప్పట్లేదు, మేము అన్యాయం అయిపోయాం, మేము నష్టమే కాబట్టి మమ్మల్ని కాపాడమయ్యా మొరవబెట్టుకుంటా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి బైజూస్ సంస్థలు అణచబడి 1,000 కోట్ల రూపాయలు కుమ్మక్కై ఆయన తీసుకుని ఇవాళ బైజూస్ సంస్థకి అడ్డంగా ఉన్నాడు. కాబట్టి వైసీపీ సమన్వయకర్తల విషయంలో టీడీపీ పలు ఆరోపణలు చేసింది. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారిని మారుస్తున్నారని టీడీపీ నేతలు శ్రావణ్ కుమార్, దాసరి రాజా మాస్టర్ గుర్తు చేశారు. అసలు మార్చాల్సిందే సీఎం జగన్ అని ధ్వజమెత్తారు. విడుదల రజని ఓడినా గెలిచినా ఇక్కడ ఉండదని అన్నారు. అలాగే మేనక నాగార్జున గారు పెద్ద గొప్పగా చెబుతా ఉన్నాడు, అంబేద్కర్ విగ్రహం 1900 ఎక్కడ అసలు ఆ అంబేద్కర్ విగ్రహం 125 సంవత్సరాల అంబేద్కర్ పుట్టిన జయంతి ఉత్సవాల సందర్భంగా తీసుకున్న నిర్ణయం, అంబేద్కర్ విగ్రహాల నమూనాను తయారు చేసి 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏపీఐఐసీకి ఇచ్చి దాన్ని ప్రాసెస్లో ఉండగా ప్రభుత్వం మారితే నువ్వు ప్లేస్ మార్చి నేనేదో చేశానని చెప్పడం అది చాలా బ్రహ్మాండంగా చేస్తున్నానని చెప్పడం, ఎంటైర్ డిజైన్ స్కీమ్ టోటల్ అమౌంట్ బడ్జెట్ శాంక్షన్స్ అన్ని తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. సరే నువ్వు చాలా బాగా చేసావు కదా, దళితులకు చాలా మేలు చేసావు, నీ నియోజకవర్గంలో నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు? ఆచరణకు సాధ్యం కాని హామీలు, గ్లోబల్స్ ప్రచారంతో ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులైన వారిని, ఎమ్మెల్యేలని, నియోజకవర్గ ఇన్ఛార్జీలని 2 విడతలుగా 38 మందిని మార్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రాజకీయ పార్టీ ఆయనకు నచ్చినట్టు చేసుకోవచ్చు, కానీ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులు, వారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఈ 38 మందిలో 25 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులు ఉన్నటువంటి అంశాన్ని మేము ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సామాజిక వర్గం తప్ప మిగతా సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులు వారు నాయకులుగా కొనసాగే అర్హత లేదనే మీ ఉద్దేశం, లేకపోతే వారందరూ ఆయా నియోజకవర్గాల్లో నాయకులుగా విఫలమయ్యారనే అని ప్రశ్నిస్తా ఉన్నాం. శుభమస్తు షాపింగ్ మాల్లో 27వ లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ వారు పెద్ద పండుగల పేరుతో నిర్వహించిన డ్రాలో శ్రీనివాసరావు 27వ ఎలక్ట్రికల్ బైక్ ను గెలుచుకున్నారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన డ్రాలో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని పాల్గొని డ్రా తీశారు. డ్రాలో 27వ ఎలక్ట్రికల్ బైక్ విజేతగా శ్రీనివాసరావు నిలిచారు. ఎలక్ట్రికల్ బైక్ విజేతకు కోవెలముడి నాని ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. డ్రాలో మొత్తం 37 ఎలక్ట్రికల్ బైక్లు, 2 కార్లను బహుమతులుగా ఇస్తున్నట్లు తెలిపారు. పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆఫర్లను నగరవాసులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు నిర్వహిస్తున్న పెద్ద పండుగ, పెద్ద పెద్ద కార్లు, రోజుకు ఎలక్ట్రికల్ స్కూటర్, ఈరోజు 27వ లక్కీ డ్రా తీయడం జరుగుతుందండి. ఈ లక్కీ డ్రాకి 2 టౌన్ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి
నానిగారు రావడం జరిగింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేత శ్రీనివాసరావు గారండి. కూపన్ నెంబర్ 05987, వాళ్ళు రాజమండ్రికి సంబంధించిన మన కస్టమర్ అండి. అట్లాగే మన సుభమస్టు షోరూంలో డిసెంబర్ 8వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు జరుగు ఈ లక్కీ డ్రా ప్రోగ్రామ్కి ప్రతి 1000 రూపాయల కొనుగోలు పైన ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుందండి. నిన్న కొనుగోలు చేసిన కస్టమర్స్ అందరికీ కూడా ఈరోజు డ్రా తీయడం జరుగుతుంది. ఈ విధంగా 37 రోజులు 37 ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా దీన్ని గమనించుకొని ప్రతి 1000 రూపాయల పైన ఇచ్చేటువంటి ఈ కూపన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. తప్పుడు సమాచారంతో నమోదు చేసిన మంత్రి విడుదల రజని ఓటును రద్దు చేయాలని టీడీపీ నాయకులు కన్నపర్తి శ్రీనివాస్ బుజ్జి డిమాండ్ చేశారు. మంత్రి విడుదల రజని ఓటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్లోని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్నపర్తి శ్రీనివాస్ కార్పొరేటర్ బుజ్జి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. మంత్రి విడుదల రజని ఖాళీ స్థలం అడ్రస్తో తన ఓటును నమోదు చేసుకున్నారని ఇది నిబంధనలకు విరుద్దమన్నారు. ఎన్నికల నిబంధన చట్టం ప్రకారం ఖాళీ స్థలంలో ఓటు హక్కు ఇవ్వకూడదన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను తప్పుదారు పట్టించిన మంత్రి ఓటును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రివర్యులు విడుదల రజని ఇక్కడ పోటీ చేసే ఉద్దేశంతో తన ఓటుని చిలకలూరిపేట నుంచి పట్టాభిపురం మార్చుకుంది. మేము వెళ్ళి చూస్తే ఆమె ఓటు ఎక్కడుందా అంటే ఖాళీగా వేకెంట్ సైట్, అది తాళం వేసి ఉన్నది, మొత్తం ఖాళీగా కనపడతా ఉంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టు, ఆ అపార్ట్మెంట్కి ఒక పేరున్నట్టు, ఏమో పలానా ప్లాట్లో ఉన్నట్టుగా చూపించింది అక్కడ. కానీ ఖాళీ స్థలంలో ఓటు ఇవ్వటం అనేది ఎన్నికల చట్ట నిబంధన ప్రకారం తప్పు, అక్రమం. ఆమె అక్కడున్నా ఇక్కడ పోటీ చేయొచ్చు, ఏమో ఇక్కడ గుంటూరులో ఉన్న సొంత ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఈ తప్పుడు పనులకు ఎందుకు పాల్పడిందో ఆమె సమాధానం చెప్పాలి. వేకెంట్ సైట్లో ఓటు ఇవ్వకూడదు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారము. ఏమో తప్పుడు ఫామ్ డిక్లరేషన్ ఇచ్చింది, అక్కడ అపార్ట్మెంట్ ఉన్నట్టుగా. అప్పుడు పాత సినిమాల్లో మనకు విఠలాచార్య ఉండేవాడు, పిల్లిని ఏనుగు ఏనుగును పులిని చేసేవాడు. అతను ఏమో కూడా ఖాళీ స్థలంలో విఠలాచార్య సినిమాలలో ఒక అపార్ట్మెంట్ సృష్టించింది, లేనిపోయిన అపార్ట్మెంట్ని జిమ్మిక్కులు చేసింది సృష్టి. ఆమె చదువుకున్నది ఉన్నత విద్యావంతురాలు, ఈ విధంగా తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చి ఓటు హక్కు పొందింది? దీని వెనక ఏం చేద్దాం అనుకుంటుంది? ఎందుకు వెబ్సైట్ హోల్డ్ చేశారు? ఇవన్నీ మాకు కావాలి. ఎందుకంటే ఆ రోజున పొలిటికల్ పార్టీలకు ఇచ్చిన దానిలో 20 మాకు ఇచ్చిన దానిలో 14 ఓట్లు ఉన్నాయి. 14 ఓట్లే ఆన్లైన్లో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చి కార్పొరేషన్లో చెక్ చేస్తే 24 ఓట్లు ఉన్నాయి, 22 ఓట్లు ఉన్నాయి. ఎందుకు ఆ 11 ఓట్లు ఏమిటి? దొంగోట్లా? మాకు సమాచారం తెలియాలి. ఆమె ఏమేమి ఆధారాలు సమర్పించి ఓటు పొందింది? ఒక ఓటు హక్కు పొందాలంటే ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ ప్రకారం ఒక ఓటు హక్కు పొందాలంటే దానిలో ఒక 6 ఉండాలి. పాస్పోర్ట్ అదే అడ్రస్లో ఉండాలి, పర్మనెంట్ నివాస యోగ్యత కలిగి ఉండాలి, నివసిస్తూ ఉండాలి, నిద్రిస్తూ ఉండాలి, అది ఆమెకు రెసిడెన్స్గా ఉండాలి. పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం 27వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 6-7 తేదీలలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పౌరాణిక నాటక ప్రదర్శనలు జరగనున్నాయి. మొత్తం 9 నాటక ప్రదర్శనలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తామని సంఘం అధ్యక్షులు నలకా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పాత సినీ గీతాలాపన ఉంటుందని వెల్లడించారు. మా పౌరాణిక కళాకారుల సంక్షేమ సంఘం 27వ వార్షికోత్సవం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 6-7 తేదీలు అంటే శనివారం ఆదివారం నాడు గొప్ప పౌరాణిక నాటకాలు ఆంధ్ర రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులుగాంచిన నటి నటుల చేత ప్రదర్శించబడుతుంది. ఉచితంగా ఏ వార్షికోత్సవం డబ్బులు టిక్కెట్లు ఏమీ ఉండవు. ఫ్రీ నాటకాలు వచ్చి చూసి విజయవంతం చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ మనవి చేసుకుంటున్నాం. కళలు అంతరించిపోతున్నాయి, పౌరాణిక నాటకాలని పద్య నాటకాలను బతికించవలసిందిగా ప్రజలను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రైల్వే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సభ నిర్వహించారు. విసికే నిర్వహించిన సభలో ప్రోగ్రెసివ్ ఫోరం నాయకురాలు సంగిరెడ్డి వాణి, రచయిత విల్సన్ పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెదకూరుపాడు మండలం 75 తుళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ట్యాబ్లను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వ బడుల్లో చేర్చడానికి తల్లిదండ్రులు ఆలోచించేవాళ్లని, కానీ సీఎం వైఎస్ జగన్ ఆలోచనతో పాఠశాలలు మారాయి, నాణ్యమైన విద్య అందుతోంది, విద్యార్థుల భవిష్యత్తు మారుతోందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించలేదన్నారు. ఇప్పుడు నాడు నేడు ద్వారా పాఠశాలల రూపు మార్చుకున్నాయన్నారు. సీఎం జగన్ ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య వల్ల భవిష్యత్తుకు బంగారు బాట పడిందన్నారు. ప్రతి పేదవాడు చదువుకోవాలన్న సంకల్పంతో అమ్మఒడి, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నర్సరావుపేటలోని శంకర్ భారతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి సభను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మొదటిగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న బాలికలను ఉద్దేశించి మండల విద్యాశాఖ అధికారి 2 నాగేశ్వరరావు బాలికల విద్య, మహిళల హక్కులు, నిమ్నవర్గాల అభ్యున్నతి మరియు అభాగ్యుల కొరకు సావిత్రిబాయి పూలే చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ డీబీఆర్సీ సిటీ కోఆర్డినేటర్ వేణు కృతజ్ఞతలు తెలిపారు. 3000కు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పెదకురుపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నంబూరు శంకర్రావు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా పెంచిన పెన్షన్ ను అందజేశారు. సీఎం జగన్ పెన్షన్ ను 3000కు పెంచారని తెలియజేశారు. వారి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల గుండెల్లో దేవుడిగా మారారన్నారు. పెదకూరపాడులో 9 కోట్ల రూపాయలతో ఆసుపత్రిని నిర్మిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఇంటి ముందు రోడ్డు కూడా తాను వేసిందేనన్నారు. తాను చేసిన దాంట్లో టీడీపీ ప్రభుత్వం కనీసం 10% చేసిందా అని ప్రశ్నించారు. మంచి చేసిన వారిని గుర్తించి ప్రజలు వారికి అండగా నిలబడాలన్నారు. 4.5 ఏళ్లలో తాను చేసిన అభివృద్దిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు, సీఎం వైఎస్ జగన్ కి ప్రజలు అండగా ఉంటారన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా లూయిస్ బ్రెయిల్ జయంతి కార్యక్రమం. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్న జేసీ రాజ్ కుమారి. టీడీపీ హయాంలో బీసీలకు ఎంతో మేలు చేశాం, జయహో బీసీ సదస్సులో పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం. తప్పుడు సమాచారంతో నమోదు చేసిన మంత్రి విడుదల రజనీ ఓటును రద్దు చేయాలని టీడీపీ డిమాండ్. టీడీపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలన్న వైసీపీ కార్పొరేటర్లు. ఆగని అంగన్వాడీల సమ్మె, కొనసాగుతున్న మున్సిపల్ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన. విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్, వాసవి క్లబ్, రోటరీ క్లబ్ విద్యార్థులకు అవసరమైన పరికరాల పంపిణీ, ఉత్తేజభరితంగా ప్రేరణ తరగతులు.